తెలంగాణలో ఐఏఎస్ అధికారిగా పలు ప్రాంతాల్లో సేవలందించి ప్రస్తుతం కేంద్ర సర్వీసులో పనిచేస్తున్న యువ ఐఏఎస్ అధికారి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ఆమె తాజాగా ప్రధాని కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా నియమితురయ్యారు. ఈ పదవిలో ఆమె 2023 అక్టోబర్ వరకు కొనసాగనున్నారు. ఆమ్రపాలితో పాటు డైరెక్టర్గా రఘురాజన్ రాజేంద్రన్, అండర్ సెక్రటరీగా మంగేష్ గిల్డియాల్ ను నియమిస్తూ కేబినెట్ నియామకాల కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. 2010 ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు చెందిన ఆమ్రపాలి వికారాబాద్ సబ్ కలెక్టర్గా, రంగారెడ్డి జాయింట్ కలెక్టర్గా, వరంగల్ కలెక్టర్గా, రాష్ట ఎన్నికల సంఘం అధికారినిగా సేవలందించారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్ సెక్రటరియేట్లో డిప్యూటీ కార్యదర్శి హోదాలో ఉన్నారు.